వంకాయ తోటకు పిండి నల్లి బాగా వచ్చింది. ఎన్ని మందులు కొట్టినా గానీ ఏం లాభం లేకుండా అయిపోతుంది. ఎట్లా మరి అక్క? మీ సేంద్రియ పద్ధతిలో కషాయాలు వాడతారట కదా, ఈ పిండి నల్లి పోవడానికి ఏ కషాయం వాడాలో చెప్పక్క. ఏదైనా సరే నేను వాడతా. సరే అక్క చెప్తాను. మన సేంద్రియ పద్ధతిలో తుమ్మచెక్క కషాయం ఉంది, అది వాడితే తగ్గుతుంది. ఈ కషాయం తయారు చేయడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. మనకు దగ్గరగా ఉండే లేత తుమ్మచెక్క ద్వారా లేకపోతే దాని కాయల ద్వారా కూడా చేసుకోవచ్చు ఈ కషాయం. సరే అక్క, దానికి కావలసిన తుమ్మచెక్క తీసుకువస్తాను, రేపురా తయారు చేసి చూపిస్తాను. జ్యోతక్క బాగే బాగున్నారా? జ్యోతక్క నిన్న కషాయం తయారు చేస్తా అన్నావు కదా, ఈరోజు తుమ్మచెక్క తీసుకొచ్చినావా? తీసుకొచ్చినా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే నాకు ఫోన్ చేసినావు, తయారు చేద్దాం రా. సరే సరే అక్క వస్తున్నా. ఏదక్క తుమ్మచెక్క? తుమ్మచెక్క తీసుకొచ్చిన, తీసుకొస్తా. సరే Thank you.
కిలోల తుమ్మ. కుమ్మ యొక్క తోడుకను తీసుకున్న తర్వాత బాగా దంచుకోవాలి. ఉయ్యాలి ఊరులోనే దిగినాయి కొడుకులగన్న. ఇలా తీసుకున్న దానిని బాగా దంచుకోవాలి. ఉన్నామయన్న మమ్మగన్న మమ్మగన్న తల్లి మమ్మగన్న మమ్మగన్న తల్లి. ఉన్నామయన్న మమ్మగన్న మమ్మగన్న తల్లి మమ్మగన్న మమ్మగన్న తల్లి. ఇలా బాగా దంచుకున్నాము కదా, తర్వాత ఒక డ్రమ్ము తీసుకొని అందులో 100 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. దీన్ని కలపాలి. తర్వాత దీనికి తోడు 5 లీటర్ల ఆమూత్రం తీసుకొని కలపాలి. ఈ విధంగా డ్రమ్ము తీసుకున్న తర్వాత దీనిలో 100 లీటర్ల నీళ్లు పోయాలి. ఇలా దంచిన 5 కిలోల తుమ్మ చెక్కను ఇందులో కలుపుకోవాలి. ఇందులో తుమ్మ చెక్క కలిసే విధంగా కర్రతో కలుపుకోవాలి. అలాగే ఇదే విధంగా 5 లీటర్ల ఆవుమూత్రాన్ని ఇందులో కలపాలి. దీనిని 2 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఇలా 2 రోజుల తర్వాత కషాయం తయారవుతుంది. ఇందులో చెత్త పడకుండా మూత పెట్టుకోవాలి, లేదా గుడ్డతో కూడా కట్టుకోవచ్చు. రెండు రోజులు అయింది కదా, కషాయం తయారైందా? సరే చూద్దాం పదండి. చూసారు కదండి, ఈ విధంగా 2 రోజుల్లో కషాయం తయారవుతుంది. ఈ కషాయం అనేది వంకాయ తోటలకే వాడుకోవచ్చా, ఇంకా ఏ పంటలకి వాడుకోవచ్చు? ఈ కషాయం వంకాయ చెట్లకు టమాటా చెట్లకు వాడుకోవచ్చు, అలాగే పత్తి పంటకు చెరుకు పంటకు మందారం చెట్లకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కషాయం. అలాగే ఈ కషాయంను నిల్వ ఉంచుకోకూడదు, అవసరానికి తగ్గట్టు అప్పుడే తయారు చేసుకుని వాడుకోవాలి. ఇప్పుడు దీనిని వడబోసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. లేకుండా ఎత్తున్నా జీతం కోసం.
అలాగే ఇందులో 100 గ్రాముల సర్ఫ్ కలుపుకోవాలి. లేదా కుంకుడుకాయల రసం కూడా కలుపుకోవచ్చు. అక్క సర్ఫ్ ఇందులో ఎందుకు కలుపుకోవాలి? స్టార్ట్. సర్ఫ్కు జారుడు గుణం ఉంటుంది కాబట్టి. స్టార్ట్. పిచికారీ చేసినప్పుడు ఆకుల కింద పిండి నల్లి ఉంటుంది కాబట్టి అది త్వరగా పోతుంది. చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.